కాబట్టి భూ నిర్వాసితుల సమస్యలు, భూమి కోల్పోయిన వారి బాధలు, ఊరు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఉండే బాధ అవస్థ అందరికంటే బాగా ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఈరోజు వారికి చక్కటి పరిహార ప్యాకేజీ ఇచ్చిన లేదా మంచి పునరావాస కాలనీలు కట్టించిన వారు చేసిన త్యాగం తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం చరిత్రలో ఎప్పటికీ మర్చిపోదనే విషయాన్ని కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు అసాధారణమైన కొన్ని దృశ్యాలు తెలంగాణలో కనబడతా ఉన్నాయి. ఎక్కడో 82 మీటర్ల సముద్ర నీటి మట్టానికి, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎగువనున్న కాళేశ్వరం దగ్గర లిఫ్ట్ పెట్టి అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి ఈరోజు 618 మీటర్ల పైనున్న గుండపోచమ్మ సాగర్కి నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ హల్దీవాగ్లో పోసి అక్కడి నుంచి మళ్ళీ మానేరు నింపి, అంటే నిజంగా చెప్పాలంటే ఒక అసాధారణమైన దృశ్యం ఇది. సాధారణంగా ఉపనదులన్నీ పోయి నదిలో కలుస్తాయి, కానీ ఈరోజు ఎర్రటి ఎండల్లో గోదావరమ్మ ఏటికి ఎదురేకి పైకి వచ్చి అక్కడి నుంచి ఉపనదులైన మాంజీరాలో, మానేరులో అటు నిజాం సాగర్ నుంచి మొదలు పెడితే ఇటు అప్పర్ మానేరు దాకా బ్రహ్మాండంగా మొత్తం నింపుకుంటూ వస్తున్నదంటే ఇది ఒక కొత్త చరిత్ర. ఇది తెలంగాణ రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక సువర్ణ అధ్యాయమైన మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు బలంగా నమ్మేది ఒకటే, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుంటుంది, రైతు ఏడ్చిన రాజ్యం బాగుంటుంది అంట. అందుకే రైతు ఆత్మహత్యలు లేని, రైతు కంట కన్నీరు లేని రాజ్యం కావాలి, రాష్ట్రం కావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒకటి రెండు కాదు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో ఒకసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు రూపంలో ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం ప్రభుత్వమే చేసే సంస్కృతిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పరిపాలించిన దాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఒక రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఒక ఆలోచనతో, సదాశయంతో ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల ఉచితంగా 5 లక్షల బీమా కల్పించి ఆ కుటుంబాల్లో ఒక ధీమానిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు పోయిన టర్మ్ లో 2014 నుంచి 2018 వరకున్న టర్మ్ లో 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసుకున్నాం. ఈ టర్మ్ లో కూడా 25,000 వరకు ఉన్న అన్ని రుణాలు కూడా ఇప్పటికే 5.5 లక్షల మందికి సంబంధించిన చిన్న సన్నకారు రైతుల రుణాలు మాఫీ చేసుకున్నాం. కరోనా దెబ్బకి పోయిన సంవత్సరం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చిన్న సన్నకారు రైతులని 25,000 వరకు మాఫీ చేసుకున్నాం. ఈ సంవత్సరం బడ్జెట్ లో 5,250 కోట్ల రూపాయలు మొదటి కిస్తి కింద రుణమాఫీ కోసం పెట్టుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు శరవేగంగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాను, ముఖ్యంగా మీ నియోజకవర్గం మానకొండూరిని తెలంగాణకే వాటర్ జంక్షన్ గా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కసారి చూడండి, మీరు పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, ఒకరు ఇద్దరు కాదు, రైతాంగం మాత్రమే కాదు, చెరువు మీద నీటి మీద ఆధారపడే ప్రతి కులం, ప్రతి కుల వృత్తి ఈరోజు అద్భుతంగా తెలంగాణలో విరాజిల్లుతుందంటే దానికి ముఖ్యమంత్రి గారి ముందు చూపలి కారణమనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేపలు పట్టే మా గంగపుత్ర సోదరులు కానీ, ముదిరాజ్ సోదరులు కానీ ఫోటోలు చూస్తుంటే ఆనందం అనిపిస్తుంది. మిడ్మానేర్లో 25 కిలోల చేప దొరికింది, అన్నపూర్ణ రిజర్వాయర్లో 30 కిలోల చేప దొరికిందంటే ఆ ఫోటో పేపర్లో వచ్చినప్పుడు ఆ మత్స్య సంపద దూసి మురిసిపోతున్న మత్స్యకారుని చూస్తే తెలంగాణలో ఇన్ని రోజులు ఏ రకంగా ఇంత ముఖ్యమైన ఒక కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టినారో గుర్తు తెచ్చుకుంటే బాధ అయ్యే పరిస్థితి. కానీ ఈరోజు అటు రాజరాజేశ్వర సాగరు, ఇటు అన్నపూర్ణ రిజర్వాయర్, పైన రంగనాయక సాగర్, వాటి వల్ల వచ్చే, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇల్లంతకుంట మండలం ఒకనాడు మెట్ట ప్రాంతం కావచ్చు, ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసుకుంటూ వస్తున్నాం. గతంలో గుట్టలున్న ప్రాంతాన్ని మొత్తం సాఫ్ చేసినారు, చదును చేసినారు, పంటలు వేసినారు బ్రహ్మాండంగా. ఈరోజు యాసంగి పంటలో భారతదేశంలోనే 1 తెలంగాణ రాష్ట్రం అనే మాట గర్వంగా ప్రతి తెలంగాణ బిడ్డ చెప్పుకునే విధంగా ఈరోజు పంటలు పండుతా ఉన్నాయంటే అందరికీ గర్వకారణం అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం ఒకవైపు కరోనాతోని ప్రజలందరూ గందరగోళంలో ఉంటే మన ముఖ్యమంత్రి గారు మాత్రం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్ని సెంటర్లు పెట్టగలిగితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని పెట్టండి అని ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పోయిన సంవత్సరం 6,400 కొనుగోలు కేంద్రాలు పెట్టి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి గడప గడపకి పోయి, గ్రామ గ్రామానికి పోయి
రైతు ఎక్కడికో పోయే అవసరం లేకుండా బాధపడే అవసరం లేకుండా ఆనాడు వేల కోట్ల రూపాయల గ్యారంటీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కిచ్చి రైతాంగం కోసం ఆనాడు సంక్షోభంలో కూడా రైతులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు 6400 కొనుగోలు కేంద్రాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకో 300 కేంద్రాలు జోడించి 6700 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. రైతన్న బాధపడద్దు, ఏ సంక్షోభం ఎక్కడొచ్చినా దేశానికి భూమి పెట్టే రైతన్న బాధపడద్దు, ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం కూడా తీసుకున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.